ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ ఎస్ ఆదర్శ కృషి విజ్ఞాన కేంద్రం మామిడిలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం మనం ఇప్పుడు ఉద్యాన పంటల్లో వేప సంబంధిత ఉత్పత్తుల వినియోగం మరియు ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం వేప అనేది మన భారత ఖండం యొక్క స్థానిక పంటగా మనం చెప్పుకోవచ్చు మనం కల్పవృక్షంగా కూడా దీన్ని భావిస్తాం ఎందుకంటే దీంట్లో నుంచి వచ్చే పోషకాలు మరియు రసాయనాలు వివిధ రకాలుగా మనకు ఉపయోగపడుతున్నందున కల్పవృక్షంగా మనం దీన్ని మనం పరిగణిస్తున్నాం ఈ పంట నుండి అందే పోషకాలు మరియు రసాయనాలు పర్యావరణహితంగా ఉంటాయి వేప మొక్క యొక్క అన్ని కణజాలాల్లోని టెర్పినాయిడ్స్ లిమ్నాయిడ్స్ అనే పదార్థాలు ఉంటాయని శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో వచ్చే మొక్కల్ని బట్టి అజాడిరక్టిన్ ఏ అజాడిరక్టిన్ బి అజాడిరక్టిన్ సి అజాడిరక్టిన్ డి అజాడిరక్టిన్ కే వరకు ఇలా వివిధ టర్పినాయిడ్లు వేప మొక్కల్లో ఉండడం గమనించారు అయితే అన్ని టెర్పినాయిడ్ల కన్నా అజాడిరక్టిన్ ఏ టెర్పినాయిడ్ ఎక్కువ శాతంలో ఉండడం వల్ల ఈ మొక్కకు క్రిమినాశక యాంటీవైరల్ యాంటీ పైరటిక్ ఇన్ఫ్లమేటరీ యాంటీ అల్సర్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు మన్ ఈ పంటకి ఉంటాయి ఈ పంట యొక్క అన్ని కణజాలాలు అంటే విత్తనాలు బెరడు మరియు ఆకుల్లో కూడా ఈ టెర్పినాయిడ్లు అనేవి నిక్షిప్తమై ఉంటాయి మనం ఒక వేప చెట్టును చూసుకున్నట్టయితే ముప్పై ఏడు నుంచి యాభై కిలోల వరకు మనకి పచ్చి వేప పళ్ళు అనేవి మనకి లభిస్తాయి ఈ పచ్చివేప పళ్ళలో సుమారు అరవై శాతం వరకు అంటే ముప్పై కేజీల వరకు మనకి ఎండుపళ్ళు లభిస్తాయి ఈ ఎండుపళ్ళ నుంచి పదకొండు పాయింట్ ఐదు కిలోల వేప గుజ్జు మనకి అందుతుంది ఇవే కాకుండా ఒకటి పాయింట్ ఒక్క కిలో వేప విత్తనం తొక్కు అలాగే ఒక కేజీ విత్తనం పొట్టు అలాగే ఐదు పాయింట్ ఐదు కేజీల విత్తనం పప్పు మనకి లభిస్తుంది ఈ విత్తనాల పప్పు నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్ల వేప నూనె మూడు కేజీల వేప పిండి మనకి లభిస్తాయి మన వేప సంబంధిత ఉత్పత్తులు వ్యవసాయంలో మనం వినియోగించుకునేవి మనం చూసుకున్నట్టయితే వేప ఆకులు వేప నూనె వేప గింజలు వేప గింజల నుంచి తయారు చేసినటువంటి కషాయం వేప ఆకుల నుంచి తయారు చేసినటువంటి కషాయం వేప గింజల చెక్క ఇవన్నీ మనం వ్యవసాయంలో వివిధ రూపాల్లో మనం వినియోగిస్తాం వీటిని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఎలా లభిస్తాయి అనేది మనం తెలుసుకుందాం వేప ఆకులు మనం ముఖ్యంగా వేప ఆకుల్ని మనం పచ్చి రొట్టె ఎరువుగా వినియోగించుకోవచ్చు అంటే భూమిలో వేప ఆకుల్ని మనం ఆకరదుక్కులో వేసి దున్నుకున్నట్టయితే వేప ఆకుల్లో ఉన్నటువంటి నత్రజని మరియు ఇతర పోషకాలు పంటకి అందుబాటులోకి వస్తాయి వేప నూనె వేప గింజల నుంచి తీస్తారు ఇది క్రిమిసంహారక మందుగా మనం వినియోగించుకోవచ్చు వేప ఆకుల కషాయం ఒక కేజీ వేప ఆకుల్ని తీసుకుని ఐదు లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు నానబెట్టిన వేప ఆకుల నుంచి రుబ్బి వచ్చే మిశ్రమాన్ని వడగట్టుకుని వేప ఆకుల కషాయంగా మనం వినియోగించుకోవచ్చు ఈ వేప ఆకుల కషాయంతో పాటు ఒక మిల్లీ లీటరు శాండోవిట్ లేదా టీపాల్ వంటి ఎమల్సిఫయర్స్ని జతపరిచి కీటకనాశినిగా మనం వినియోగించుకోవచ్చు ఈ వేప ఆకుల కషాయం అయితేనేమి వేప నూనె మరి ఈ పదార్థాలు ఆకులు తినే గొంగలి పురుగులు మిడతలు రసం పీల్చే పురుగులు వంటి కీటకాలను నివారించడంలో బాగా పనిచేస్తాయి ఎక్కువగా వ్యవసాయంలో విరివిగా ఉపయోగించేది వేప గింజల కషాయం ఈ వేప గింజల కషాయాన్ని మనం ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం ముందుగా వేప గింజల కషాయం తయారు చేసుకోవడానికి ఐదు కేజీలు తొక్క తీసేసిన వేప గింజల పప్పును మనం తీసుకోవాలి వీటిని ఒక గుడ్డలో కట్టుకుని మెత్తగా పిండి చేసుకొని ఆ పిండిని ఒక గుడ్డలో వేసి పది లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి మనం వేప పిండి చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నూనె రాకుండా పొడి చేసుకోవాలి నానబెట్టిన మరుసటి రోజు ఈ ద్రావణాన్ని మనం వడకొట్టుకున్నట్టయితే ఆరు నుంచి ఏడు లీటర్ల వేప గింజల కషాయం అనేది మనకు లభిస్తుంది ఈ వేపగింజల కషాయం ఒక లీటర్ తీసుకుని తొమ్మిది లీటర్ల లీటర్లో మనం కలుపుకొని దీంతోపాటు పది మిల్లీ లీటర్ల సబ్బు ద్రావణం లీటర్కి చప్పున మనం కలుపుకొని మనం వినియోగించుకున్నట్టయితే ఈ వేపగింజల కషాయం అనేది మనం క్రిమినాశినిగా మనం వినియోగించుకోవచ్చు ఈ వేప గింజల కషాయం యొక్క వినియోగం వివిధ పంటల్లో అంటే బెండ వంగ కూరగాయ పంటలైతే బెండ వంగ కాకర బీర వంటి పంటల్లో పూత సమయంలో కానీ పిందె తయారీ సమయంలో కానీ మనం పదిహేను రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు పంటకి పురుగు ఆశించకుండా ఉంటుంది వేప గింజలు కషాయం యొక్క ప్రభావం ఏడు నుంచి పది రోజుల వరకు మనకు ఉంటుంది సాయంత్రం సమయంలో మనం పిచికారీ చేసుకోవాలి ఎప్పుడు తయారు చేసుకున్న వెంటనే ఈ గింజల కషాయాన్ని వినియోగించుకోవడం అనేది ఉత్తమం మంచి ప్రభావం కోసం ఏ రోజు చేసిన గింజల కషాయం ఆ రోజు వినియోగించుకోవడం అనేది మంచిది వేప గింజల తయారీ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే విత్తనం అంటే గింజలు వేప గింజలు మనం తీసుకునేవి కనీసం మూడు నెలలు వయసు కలిగిన విత్తనాల్ని మనం తీసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది నెలల తర్వాత తీసిన విత్తనాల్ని మనం ఈ గింజల కషాయం తయారీకి మనం వాడకూడదు తదుపరి వేప గింజలు వేప గింజలు మనం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు వేప గింజల్ని పొడి ద్వారా ఉపయోగించుకోవచ్చు గింజల పొడి నుంచి గుణికలు చేసుకుని దాని ద్వారా కూడా మనం పంటల్లో వినియోగించుకోవచ్చు వేప గింజలు పొడిని మనం తయారు చేసుకుని ఆ పొడిని ఎరువుగా మనం వాడినప్పుడు మట్టి యొక్క సమతుల్యం కాపాడే సాధకంగా ఉపయోగపడుతుంది మట్టి యొక్క భౌతిక స్థితిని మెరుగుపరచడం దాని ద్వారా మట్టి యొక్క సారం పెరిగేలా చేస్తుంది అదే వేప గుళికల రూపంలో వినియోగించినప్పుడు ముప్పై గ్రాములు గుళికలు లీటర్ నీటికి చప్పున వినియోగిస్తారు అంటే ఎకరానికి ఆరు కేజీల చప్పున మనం వినియోగిస్తాం ఇవి కూరగాయ పంటలైన క్యాబేజీ కాలీఫ్లవర్లో మనం పేనుబంక మరియు డైమండ్ బ్యాక్మౌత్ అనే పురుగులను మనం నివారించుకోవడానికి మనం ఈ వేప గుళికలు అనేవి మనం వినియోగిస్తున్నాం ఈ పంటల్లో కూడా రెండు విధాలుగా మనకి వేప గుళికలు అనేది ఉపయోగపడుతుంది ఒకటి పురుగు మందుగాను మనం వినియోగించుకోవచ్చు పురుగు మందు వినియోగించిన తర్వాత వచ్చే పొడిని మనం ఎరువుగా వేసి కూడా మనం వినియోగించుకోవచ్చు వేప గింజల చెక్క ఈ వేప గింజల చెక్క అనేది వేప గింజల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చే పదార్థాన్ని వేప గింజల చెక్కగా మనం పరిగణిస్తాము ఇది భూమికి మనం అంటే ఎరువుగా వాడినప్పుడు సేంద్రియ పదార్థం పెరగడమే కాకుండా మట్టిలో నైట్రిఫికేషన్ అనే ప్రక్రియని ని నియంత్రిస్తుంది ఈ వేప గింజల చెక్కలో రెండు నుంచి ఐదు శాతం నత్రజని పాయింట్ ఐదు నుంచి ఒక శాతం భాస్పరం ఒకటి నుంచి రెండు శాతం పొటాషియం సున్నా పాయింట్ ఐదు నుంచి మూడు శాతం కాల్షియం మూడు పాయింట్ పాయింట్ మూడు నుంచి ఒక శాతం మెగ్నీషియం పాయింట్ రెండు నుంచి మూడు శాతం సల్ఫర్ ఉంటాయి ఇవే కాకుండా సూక్ష్మ పోషకాలైన జింక్ సుమారుగా పదిహేను నుంచి అరవై పీపీఎం కాపర్ నాలుగు నుంచి ఇరవై పీపీఎం ఐరన్ ఐదు వందల నుంచి పన్నెండు వందల పీపీఎం మరియు మ్యాంగనీస్ ఇరవై నుంచి అరవై పీపీఎం ఉంటాయి గింజల చెక్క మట్టిలో నులిపురుగులు నిరోధకంగా కూడా పనిచేస్తుంది గింజల పొడి భూమిలో పంటకు మేలు చేసి సూక్ష్మజీవులు పెరగడానికి మాధ్యమంగా పనిచేస్తుంది ఇవే కాకుండా ఈ వేప చెక్కని కూడా మనం కషాయం రూపంలో తయారు చేసుకోవచ్చు వంద గ్రాములు వేప చెక్కను తీసుకొని ఒక పల్చటి గుడ్డలో పెట్టి ఒక లీటర్ నీటర్లో మనం నానబెట్టి మరుసటి రోజు ఈ కషాయాన్ని ఒక మిల్లీలీటర్ శాండోవిట్ లేదా టీపాల్ వంటి ఎమల్సిఫైర్స్తో జతపరిచి మనం కీటనాశనిగా వినియోగించుకోవచ్చు ఒక ఎకరానికి వంద కేజీల నుంచి రెండు వందల కేజీల వేప గింజల చెక్కని మనం వినియోగించుకోవాల్సి వస్తుంది అదే మనం తోట పంటలైతే ఒక చెట్టుకి పది కేజీల గింజల చెక్కను మనం వినియోగించుకున్నట్టయితే పురుగులు సంఖ్య అనేది భూమిలో బాగా తగ్గుతుంది చివరగా వేప పురుగు మందుగానే వినియోగించుకోవచ్చు కీటకాలు గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది కీటకాలు పంటను ఆశించకుండా వికర్షణ చర్య చేపడుతుంది పై మళ్ళీ ఎరువు ఎరువుగా కూడా మనకి ఉపయోగపడుతుంది మట్టిలో వేసినప్పుడు ఎరువుగానే కాకుండా సిలిండ్రాలు బ్యాక్టీరియా మరియు నిమటోడ్ల సంఖ్య తగ్గించడం ద్వారా పంటను కాపాడుకునేలా చేస్తుంది ఎండబెట్టిన వేప ఆకుల్ని ధాన్యం పప్పు ధాన్యాలు నిల్వ చేయడంలో ఎక్కువగా వినియోగిస్తారు అరటి మామిడి బొప్పాయి వంటి పళ్ళు నిల్వ శాతం పెంచడం కోసం నలభై శాతం వే వేప ఆకుల కషాయాన్ని వినియోగించడం ద్వారా ఎనిమిది నుంచి పది రోజుల వరకు పళ్ళలో నిల్వ అనేది పెరుగుతుందని చెప్పి పరిశోధనలు నిరూపిస్తున్నాయి అలాగే కూరగాయల పంటలైన టమాటోలో పది నుంచి పది శాతం వేప ఆకుల కషాయం వినియోగించడం ద్వారా కాయకుళ్ళు రాకుండా అలాగే కాయలు పాడవకుండా వారం రోజులు ఇంకా ఎక్కువగా నిల్వ ఉంటాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి ఇన్ని లాభాలు కలిగిన వేప సంబంధిత పదార్థాలని తమ వ్యవసాయంలో వినియోగించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు ఆర్బీకే ఛానళ్ళ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను